అంతర్వేది శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఉత్సవ రథాన్ని గుర్తు తెలియని దుండగులు దగ్ధం చేసిన ఘటనలో రాష్ట్ర ప్రభుత్వ నిర్లక్ష్య ధోరణికి నిరసనగా రాష్ట్ర వ్యాప్తంగా విశ్వ హిందూ పరిషత్ ఇచ్చిన పిలుపు మేరకు కర్నూలు జిల్లా నంద్యాలలో విశ్వ హిందూ పరిషత్ సభ్యులు స్థానిక ఎంఆర్ఓ కార్యాలయం ఎదుట నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా నంద్యాల జిల్లా విహెచ్పి అధ్యక్షులు విష్ణువర్ధన్ రెడ్డి మాట్లాడుతూ అంతర్వేది లక్ష్మీ నరసింహస్వామి రథం దగ్ధం అవడం హిందువులందరినీ కలిచివేసిందన్నారు. గతంలో కూడా పిఠాపురం, నెల్లూరు, ఉండ్రాజవరంలో జరిగిన సంఘటనలు ఒక పథకం ప్రకారం హిందుత్వంపై జరిగిన దాడిగా అభివర్ణించారు. రాష్ట్ర బీజేపీ నాయకులు మేడా మురళీధర్ మాట్లాడుతూ హిందూ దేవాలయాల ఆస్తులపై జరుగుతున్న వరుస దాడులతో భక్తులు, ప్రజలు విసిగిపోయారని, దాడి చేసిన ప్రతిసారి మతి స్థిమితం లేని వారిని తెరపైకి తేవడం ఈ రాష్ట్ర ప్రభుత్వానికి అలవాటైపోయిందని అన్నారు. ఈ కార్యక్రమంలో నంద్యాల అధ్యక్షులు సీఎం శ్రీనివాస్, నగర కార్యదర్శి శేషసాయి, ఉపాధ్యక్షులు హరి, పలు హిందూ సంస్థల ప్రతినిధులు, కార్యకర్తలు, పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొని విశ్వ హిందూ పరిషత్ కు మద్దతు తెలియజేశారు. తెలుగు రాష్ట్రాలు కావచ్చు, అదేవిధంగా ఆంధ్రప్రదేశ్లో చాలా రోజుల నుంచి హిందూ దేవాదేవతల మీద, అదేవిధంగా హిందూ దేవాలయాల మీద, హిందూ సాంప్రదాయాల మీద దాడులు జరుగుతూ ఉన్నాయి. ఏదో ఒక చిన్న పూజ చూపిస్తారు, ఒక పిచ్చోడు వచ్చాడు దేవాలయ విగ్రహాలను కొలిచాడు కాబట్టి ఇది పిచ్చోళ్ల చర్య కాబట్టి మీరేం దీన్ని స్పందించకూడదు అన్నారు. సరే, ఒకటి కాదు, రెండు కాదు, ఈరోజు రాష్ట్రంలో చాలా చోట్ల జరుగుతూ ఉన్నాయి. దీని వెనక ఏంటి ఈ కుట్ర? అంటే హిందూ దేవాలయాల మీదనే పిచ్చి వాళ్ళు వచ్చి పనిచేస్తున్నారా? హిందూ దేవాలయాల మీదనే ఈ పిచ్చులు రాళ్ళు వేస్తారా? హిందూ దేవాలయాలకు సంబంధించిన రథాలనే వీళ్ళు కాలుస్తారా? అంటే ఇంక వేరే ఏమీ జరగదా? అంటే ఈ ప్రభుత్వం ఏం చేస్తూ ఉంది? ఎంతసేపు ఉన్నా రాజకీయ కోణం మీదనే ఆలోచన చేస్తున్నారు. హిందూ మనోభావాలు విషయాల మీద ఎవరు మాట్లాడడం లేదు. కాబట్టి విశ్వ హిందూ పరిషత్ తీవ్రంగా ఈ విషయాన్ని ఖండిస్తూ ఉంది. రాబోయే రోజులలో ఇలాంటి చర్యలిగిన పాలు పెడితే ఇంకా ఉద్యమిస్తాం, అవసరమైతే ఎంత దూరమైనా తీసుకెళ్తాం. ఈ ఖబర్దార్ ఈ ప్రభుత్వానికి ఒక హెచ్చరిక అని తెలియజేస్తున్నాం. దేవాలయ శాఖ ఈరోజు దేవాలయం ప్లస్ ఆదాయం, ధర్మము ప్లస్ ఆదాయం ఈ కింద తీసుకెళ్తున్నారు. అంటే దేవాలయాలు ఎందుకు వచ్చాయి? ఎందుకు పూర్వీకులు మనం స్థాపించబడ్డారు? ఒక ఊరు ఉంటే దేవాలయం ఉంటుంది, దేవాలయం బాగుంటే గ్రామం బాగుంటుంది. ఈరోజు ధర్మం ఎక్కడ నిలుస్తుందో అక్కడ ఆ గ్రామం బాగుంటుంది. అలాంటి ధర్మానికే విఘాటం వెళ్ళినప్పుడు ఏం చేయాలి మనం? ప్రభుత్వం దీని మీద స్పందించాలి. ప్రభుత్వం ఎలాంటి చర్య తీసుకోవడం లేదు. కారణం ఏంటి అంటే క్రిస్టియన్గా మార్చాలనే ఈ దేశాన్ని, ఈ రాష్ట్రాన్ని ఏమనుకుంటున్నారు? ఇదంతా దీని మీద పునరాలోచన చేయాల్సినటువంటి సమయం వచ్చింది. ఖచ్చితంగా దీని మీద ఆలోచన చేయాలి. రాబోయే రోజుల్లో కూడా విశ్వ హిందూ పరిషత్ ఇంకా ఉద్యమిస్తాం, తీవ్రంగా ఖండిస్తున్నాం. భారత్ మాతాకి జై.